2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడమే కాదు, వాళ్ళ పార్టీ తరఫున ఒకే ఒక్కరు గెలిచి దాదాపు 70కి పైగా స్థానాల్లో డిపాజిట్లు కూడా కోల్పోయిన తర్వాత పవన్ కళ్యాణ్, అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అప్పటి వరకు చూడని అంతటి చారిత్రాత్మకమైన విజయాన్ని ముటగట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా రాజకీయం నడపాలి అంటే ఇప్పుడు ఎటువంటి ఉపద్రవం ముంచుకొస్తుందో, మనం ధైర్యంగా నడపగలుగుతామో లేదో, ఏదో పెద్ద అండ ఉంటే సరిపోతుంది కదా అని చెప్పి ఎన్నికలు అయిపోయిన నెలకే బీజేపీతో పొత్తులేకపోయారు. ఎవరైనా ఎన్నికలకు ముందు పొత్తులేకపోతారు, ఈయన ఎన్నికలు అయిపోయిన నెలకే పొత్తులేకపోయారు. సరే పేరుకు బీజేపీతో పొత్తు కానీ మొత్తం టీడీపీతోటి సహవాసం చేసుకుంటూ వచ్చారు. చివరికి బీజేపీతో పొత్తులో ఉండంగానే టీడీపీతోటి పొత్తును ప్రకటించి నేను టీడీపీతో పోతున్నా, మీరు వస్తారా రండి వస్తారా రండి అని చెప్పి పీల్చుకుంటూ కూర్చున్నారు. సో ఎన్నికలకి టైం సమీపిస్తోంది అండ్ టీడీపీ జనసేన ఇద్దరు సీట్ల లెక్కలు తేల్చుకోలేకపోతున్నారు. ఎందుకు తేల్చుకోలేకపోతున్నారంటే అది ఒక బీజేపీ వస్తుందేమో అని చెప్పి ఒక సాగు చూపించుకుంటూ వస్తూ ఉన్నారు. మధ్యలో కొన్ని గిల్లి కజ్జాలు చిలిపి రొమాన్స్లు ఉన్నాయనుకోండి, నేను ఆయన ఇద్దరిని ప్రకటిస్తాడు, నేను ఇద్దరిని ప్రకటిస్తా, నువ్వొకటంటే నేను ఒకటంట, నువ్వు రెండంటే నేను రెండంట, తలుపు చెక్క తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నే రెండంట అన్నట్టు ఆయన రెండు ప్రకటించారు, నేను రెండు ప్రకటించానని చెప్పి ఈయన రిపబ్లిక్ డే రోజు రెండు ప్రకటించారు. ఇలా గిల్లి కజ్జాలు చిలిపి రొమాన్స్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు, పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉన్నారు. సో చంద్రబాబు మెసేజ్ని అయితే భుజాన పెట్టుకున్నారు, ఢిల్లీ పెద్దలు పిలిపిస్తే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వచ్చారని చెప్పి ఒక న్యూస్, లేదా పొత్తుల గురించి ఏదో తేల్చుకొని మాట్లాడేసి వద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ వెళ్ళిండి అని చెప్పి ఇంకొకటి. బట్ ఇది ఏదో ఎలా ఉన్నా కూడా బీజేపీ అయితే పవన్ కళ్యాణ్కి మొత్తం మీద ఒక ట్విస్ట్ అయితే ఇవ్వబోతున్నట్టుగానే సమాచారం ఉంది. మొదటి నుంచి బీజేపీ ఏం చెబుతుంది, ఈవెన్ పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ప్రకటించిన తర్వాత కూడా మేం జనసేన పొత్తు, మేం జనసేనతో పొత్తు, మేం జనసేనతో మాత్రమే పొత్తు అని. తాజాగా ఢిల్లీ నాయకులతో సంబంధాలు ఉండే విష్ణువర్ధన్ రెడ్డి గారు, బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి, తాను కూడా మేం జనసేనతోనే పొత్తు, బీజేపీ జనసేన కూటమి పోటీ చేయబోతుందని చెప్పి తాజాగా కూడా అంటూ ఉన్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ఒక ట్విస్ట్ ఇవ్వబోతున్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. బీజేపీ జనసేన కలిసి పోటీ చేద్దాం, కాపు ముఖ్యమంత్రిని ప్రకటిద్దాం అన్నది వాళ్ళ ప్రపోజల్. అండ్ ఫైనల్గా మేము టీడీపీతో రాము అని అంటే పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి, పవన్ కళ్యాణ్ అభిప్రాయం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం బీజేపీ పెద్దలు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. అండ్ మరోవైపటి ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ముద్రగడ పద్మనాభం ఉన్నారు కదా, ఈ నెల 23వ తేదీన ఆయన ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళి జనసేనలోకి ఆహ్వానించాలని చెప్పి ముహూర్తం సెట్ చేసుకున్నారు కదా, మరి దానికి బ్రేక్ వచ్చింది. ఇక ఆ బ్రేక్ రావడానికి కారణం కూడా బీజేపీ పెద్దలు ముద్రగడతోటి టచ్లోకి వెళ్ళారు అని. సో బీజేపీ ఉండబోయే కూటమి కాపు అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించబోతున్నాము అని, మీ ఆశీస్సులు కావాలి అని చెప్పి ముద్రగడను అడిగారు అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. అందుకనే ముద్రగడ ఆ జనసేన ఎంట్రీలోకి ప్రస్తుతానికైతే బ్రేక్ ఇచ్చారని. పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్టాండ్ ఏంటి, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి వస్తే మరి పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్న కూటమి బీజేపీతో కూటమి కాకుండా టీడీపీతోనే వెళ్తారా, ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్లాన్. సో ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ బీజేపీని కాదని కాపు ముఖ్యమంత్రిని ప్రకటించినా కూడా వెళ్ళిపోతే, సో తనకు అంతో ఎంతో బలం ఉందన్న సామాజిక వర్గం నుంచి కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకత రావచ్చు అనే ఒక అంచనా అయితే ఉంది. వెరస మొత్తం మీద బీజేపీని పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి రావడానికి ఒప్పిస్తాడా, లేదు టీడీపీ నుంచి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసే నెక్స్ట్ ఎన్నికలను ఎదుర్కొని థర్డ్ ఫోర్స్గా ఎమోజ్ అవ్వాలి అని చెప్పి ఆ ప్రయత్నం చేస్తారా అని. యాక్చువల్గా బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ ముందు ఈ థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ అయ్యే అవకాశాల గురించి చర్చించబోతూ ఉన్నారు. ఆ స్పేస్ ఉంది మనం ఎదుగుదాము అని చెప్పి మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఓకే అంటాడా, లేదు ఇంక ఎట్టి పరిస్థితులైనా టీడీపీతోనే వెళ్తాను అని చెప్పి వెళ్తాడా, ఏదో ఒకటి ఢిల్లీ వేదికగానే స్పష్టం చేసి అక్కడే ప్రకటించే పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చే పరిస్థితులు అయితే స్పష్టంగా ఉన్నాయి. అండ్ ఎన్నికలు కానీ సమీపిస్తున్నాయి కాబట్టి ఎవరి వర్షన్ ఏంటో కూడా తేలాలి కాబట్టి ఈ అన్ని విషయాలు మోస్ట్ ప్రాబబ్లీ ఒకటి లేదా రెండు రోజుల్లో పిచ్చ క్లారిటీ రాబోతున్నాయి.